NASA hazırlamınanı NATO rapşalımı. Mana anı peru da veydu. NASA hazırlayan tekrar veydu kunçu kendin gade. Hey, amınanı? Neri matlar kutu onu de. Niyan pançuskun ipide uçasta. Jagatrı. Çeri jagatta. Yadır veyse neyse. దావీదు కుమారుడకు ఆమ్నోను ఆమెను మోహించెను. అబ్షాలోను చెల్లెల్ని ముగ్గురు అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళే కదా. అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్పగా, చెల్లెలికి ఇటువంటి బూతు మాటలు నాకు చెప్తున్నావు అంటే నువ్వు బైబిల్లో ఇంకేం నీతి మాటలు లేవురా. బైబిల్లో ఉన్న నీతి మాటలన్నీ వదిలేస్తావు. ఎక్కడెక్కడ బూతులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనుషులు తప్పు చేశారా, ఈ మనుషులు తప్పు చేసిన దాన్ని బట్టి దేవుడు తప్పు చేశాడన్నంత విడదప్పిచ్చేస్తా కదరా నువ్వు. దేవుడు ఎక్కడ తప్పు చేయాలి అమ్మా చెల్లి తమరు. ఈ కర్ణింగడి మాటలనేసి నువ్వు సిగ్గుపడిపోతా, మొహం మూసుకుంటా, దండం పెడతా, ఈ మాదిరి సిగ్గుపడిపోతా ఉండవే. నువ్వు కూడా వినమ్మా, వీడు మాట్లాడితే నీతో మాట్లాడేదంతా బుద్ధులే మాట్లాడతాడు. వీడు బుద్ధి అంతా వీడికి ఏదో మనసులో ఉంది. మనకెందుకు అయ్యండి, సరే విషయానికి వచ్చేద్దామా. వీడు చెప్పిన దాంట్లో సమయాల గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనం చెప్పారండి. అక్కడి నుంచి 11వ వచనం చెప్పారండి. ఈ మధ్యలో వచనాలన్నీ వచ్చేసాడు. అది చెప్పాను రా బాబు, టికా టికా ఓకే. నేను చెప్తా ఇనుమా తమరు చెల్లి ఇను చిన్న కథగా చెప్పేస్తానే, మళ్ళీ లాంగ్ అయిపోద్ది వీడియో. చిన్న కథగా చెప్పేస్తాను. ఆ దావీదు కొడుకు ఈలాంటివాడు అన్నమాట, వంకర బుద్ధుడు. వాడికి ఆ చెల్లి మీద మోహం కలిగింది. మనుషులు కదా ఇటువంటి బుద్ధులు గల వాళ్ళు ఉండాలి. మన ముందే ఉన్నారు వీడు, ఇటువంటి వాళ్ళంతా ఉంటారు. మరి వాడికి ఆలోచన కలిగిందా చెల్లెల మీద. ఆడు కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. అక్కడి నుంచి మొదలు చేసేవాడు వాడికి ఇంకొకడు ఉండడు, ఎవరో ఒక స్నేహితుడు. ఆయన అడిగితే ఆడు ప్లాన్ చెప్పాడనమాట. అరే నీకు ఒక జబ్బు వచ్చినట్టు నువ్వు యాక్షన్ చేయరా, అప్పుడు మీ చెల్లెలు నీ దగ్గరకు వస్తుంది, ఏదైనా చేసి పెట్టేదానికి అప్పుడు పట్టుకొని రేట్ చేసి పడేరా అన్నట్టుగా చెప్పాడు అనమాట. అంటే నేను షార్ట్ కట్లు చెప్తున్నాను ఓకేనా. ఆడి మాటలు వేసి ఈడు కూడా యాక్షన్ చేయడం మొదలెట్టేశాడు అనమాట. చెల్లెల్ని పిలిపించేసినాడు. పనులే మా అన్న కదా అని చెప్పేసి బాధలేదు కదా, దెబ్బతో ఉండడు, ఏదైనా చేసి పెడదామని వచ్చింది. వచ్చినామని పట్టుకొని ఈడు పాడు చేసేసాడు. పాడు చేసేటప్పుడు కూడా చెల్లెలు బతిమాడుతుంది, అన్నా ఇది మనం ఇజ్రాయేలీయులమే, ఇది మనకు తగదు, నువ్వు జాగ్రత్తం చేయకూడదు అని చెప్పేసింది. ఎందుకంటే దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చేసాడు అనమాట వాళ్ళకి, అవి వ్యభిచారం చేయవద్దు అని. సరేనా, అందుని బట్టి ఆ చెల్లెలు భయపడింది. వద్దన్నా చేయొద్దు, ఇది తప్పు, ఇజ్రాయేలీయులకి ఇది తగదు, దేవుడు క్షమించడం అని చెప్పేసింది. అయినా వీడు మూర్ఖుడు కదా, వీడు వినలేదన్నమాట చెల్లెల మాట. అయినా ఆ పిల్లని పాడు చేసేసినాడు. వీడి స్నేహితుడు కూడా ఎదవా వాడి మాటలు విని వీడు కూడా పాడు చేసేసినాడు. ఈ సంగతి ఎలాగోలా అబ్షాలోముకి తెలిసిపోయింది, అంటే నాకు తెలిసిపోయింది అనమాట. అలాగే దావీదుకి కూడా తెలిసిపోయింది, వాళ్ళ నాన్నకి తెలిసిపోయింది, మన నాన్నకి తెలిసిపోయింది అనమాట. తెలిసిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ మనసులో వీడి మీద ఎంత కోపం పెట్టుకున్నారంటే అంత కోపం పెట్టుకున్నారు. కానీ వీడికి చెప్తే వీడు ఎక్కడ పరారైపోతాడో అని చెప్పలేదనమాట. ఇది దొంగదా కన్నింగ్ గారు కదా, ఇది తప్పించుకుంటాడని చెప్పలే, మనసులోనే పెట్టుకున్నారు. ఒకరోజు ఫంక్షన్ పిలిచారండి వీడిని, ఓకే ఫంక్షన్ పిలిచి చూశారు. అబ్షాలోము వాళ్ళ సైన్యానికి చెప్పాడు నైస్గా, వీడిని ఎత్తేసేయంటారు మీరు, నేను చూసుకుంటానని. వాళ్ళు శుభ్రంగా వీడిని తుడిచిపెట్టేసిన చంపడేశారు అనమాట. మూర్ఖుడిని చంపడేశారు, పేరా విరగడైపోయింది.
ఓకే ఇది చెల్లమ్మ జరిగిన సంగతి ఈడు నీతో మాట్లాడేటన్ని బూతులు వాడికి అనుకూలంగా చెప్పదు నీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడినావంటే నువ్వు కూడా పాపంలో పడిపోతున్నావు సరేనా తర్వాత అనుభవించేటప్పుడు తెలుస్తుంది చిదమ్మా దేవుడు ఎవరిని ఊరికే విడిచిపెట్టడు చిదమ్మా దేనికి తగిన ఫలితం వాళ్ళకి ఇస్తుంటాడు అది తెలుసుకొని నువ్వు ఇప్పుడే కలం మేలుకొని జాగ్రత్త పడు మనం మనుషులం కాబట్టి తప్పులు చేయడం తెలుసుకుని మారాలి చిదమ్మా మనం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం అందరినీ సమానంగా చూడాలా ఎవరికి నచ్చిన భక్తిలో వాళ్ళు సాగిపోతా ఉంటారు మనకెందుకు నొప్పి ఎవరి భక్తి వారికి సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఎవరిని బాధ పెట్టకూడదమ్మా మనుషులు చేసే తప్పును బట్టి దేవుణ్ణి తప్పు పట్టకూడదు చెల్లమ్మా మనుషులం కాబట్టి తప్పులు చేస్తూ ఉంటాము దేవుడు కాబట్టి మనల్ని క్షమించి మనల్ని ఆశీర్వదిస్తుంటాడు మనల్ని నడిపిస్తాం మనం తప్పు చేస్తాం కళ్ళు పట్టుకునేస్తాము కాబట్టి దేవుడు మనల్ని క్షమిస్తాడు కాబట్టి దేవుణ్ణి నిందించకూడదు మనం తప్పు చేస్తాం మనుషులమే